హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే కొంచెం సాడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఏంటంటే చూస్తున్నారు కదా ఇక్కడ డక్స్, అసలు ఈ వ్యూ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. కాసేపు ఇక్కడ కూర్చుంటే నాకు అసలు టైమే తెలీదు, చాలా ప్రశాంతంగా ఉండిద్ది. కానీ తప్పటం లేదు, ఇలా అయితే ఈ డక్స్ వెళ్ళిపోబోతున్నాయి. ఇంకే మన ఫామ్లో ఈ డక్స్కి ఇదే లాస్ట్ రోజు, అందుకే ఇవాళ మెమరీగా ఉండాలని ఈ వీడియో తీస్తున్నాను. డక్సే కాదు, ఇవాళ సిల్కీస్ కూడా వెళ్ళిపోబోతున్నాయి. అసలు ఎందుకు ఏంటని ఈ వీడియోలో చెప్తాను. వీడియో అయితే మిస్ అవ్వకుండా చూడండి. నేను వీటిని తీసేయటానికి మెయిన్ రీజన్ ఏంటంటే, చూస్తున్నారు కదా మన ఫామ్ అయితే చాలా చిన్నది, ఇందులోనే సిల్కీస్, డక్స్, నాటుకోళ్ళు అన్నీ పెంచాలంటే కష్టమైపోతుంది. అలాగే నాటుకోళ్ళు ఈ సిల్కీస్ని డక్స్ని అటాక్ చేస్తున్నాయి. ఇబ్బంది అంటే నాకు ఇబ్బంది అవుతుందని అయితే నేను వీటిని తీసేయట్లేదు, వీటికే ఇబ్బంది అవుతుంది. ఆ కోళ్ళు అటాక్ చేయటం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాయి, అందుకనే వేరే వాళ్ళ దగ్గర ఉన్న మంచిగా గ్రో అవుతాయని వీటిని ఎక్కడైతే తీసుకున్నానో అక్కడే ఇచ్చేసాను. ఆ క్లిప్పింగ్ చూసి మీకు అర్థమైపోయి ఉండిద్ది, నేను ఎంతో ఇష్టంగా పెంచుకున్నాను వాటిని. చాలా చిన్న బేబీస్ అప్పటి నుంచి పెంచుకున్నాను, కానీ ఇలా ఇవి పెద్దయ్యాక ఇచ్చేయటం చాలా బాధగా ఉంది. కానీ చేసేది ఏం లేదు, అందుకే ఇచ్చేస్తున్నాను. ఇవాళ అయితే ఇంకా లాస్ట్ ఫీడ్, నా చేతుల మీద లాస్ట్ ఫీడ్ ఇస్తున్నాను ఇంకటికి. చూడండి చాలా అలవాటు అయినాయి, అలా బౌల్ బెట్టంలోనే ఎలా వస్తున్నాయో చూడండి. ఒక్కోటి చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి, నాకైతే కొంచెం సాడ్గానే ఉంది. కానీ తప్పట్లేదు, మన దగ్గర ఉన్నా కానీ అవి హెల్దీగా గ్రో అవ్వలేవు, వాటికి ఇబ్బంది అవుతుంది. వీటికి అది కాక వాటర్ రిసోర్స్ ఉండాలి, మన దగ్గర కొంచెం వాటర్ రిసోర్స్ తక్కువగానే ఉంది. అందుకనే వాళ్ళ దగ్గరన్నా ఇవి హ్యాపీగా ఉంటాయి కదా అని ఇంకా నేను ఎక్కడైతే తీసుకున్నానో ఇంకో రీజన్కి ఏంటంటే స్టడీస్ వల్ల వీటితో అంత టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. ఇంకా వీటిని అంత కేర్ తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఫుడ్ అయితే ఇస్తారు కానీ వీటిని కేర్ తీసుకోవటానికి అయితే ఎవరు లేరు. ఒక్కళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదు కదా, ఎవరన్నా ఇంట్లో వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి, వీటిని పట్టించుకొని చూడాలన్న ఇంటెన్షన్ ఉండాలి. కానీ అంత కేర్గా తీసుకునే వాళ్ళు అయితే ఎవరు లేరు, నాకైతే కుదరట్లేదు. అందుకే ఇంకా పంపించేస్తున్నాను. వాళ్ళు అయితే వచ్చారు, ఇంకెలా తీసుకెళ్తున్నారు. వీటిని గ్రో చేసుకునే పాసిబిలిటీ లేదు, అలానే వీటిని కేర్ తీసుకునే వాళ్ళు లేరు, వీటికి కావాల్సినంత ప్లేస్ కూడా లేదు. ఇన్ని రీజన్స్ ఉన్నాయి కాబట్టి వీటిని అయితే పంపించేస్తున్నాను. నాకైతే వీటిని పంపిస్తున్నాననే కానీ ఉంచుకోవాలని అనిపిస్తుంది, కానీ పాపం వాటిని ఇబ్బంది పెట్టకూడదు కదా అని పంపించేస్తున్నాను. సరే, ఇదైతే ఇవాళ వీడియో. మీరు మీ పెట్స్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, అలాగే మీరేం పెంచుతున్నారో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా వీడియో లాస్ట్లో కొన్ని మెమరీస్ అయితే యాడ్ చేశాను వీటి గురించి, చూసేయండి. ఇవాళ వీడియో అయితే ఇదే, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.